హాయ్ ఎవ్రీవన్, ఐమ్ డాక్టర్ బ్లెస్సింగ్ మోనిక ఫ్రమ్ సత్యం హోమియోపతి. సో నేను ఇవాళ రీనల్ క్యాలిక్యులై దాని గురించి, దాన్ని అది ఉన్న వాళ్ళకి ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి, రీనల్ క్యాలిక్యులై అంటే కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు ఎలాంటి డైట్ అనేది ఫాలో అవ్వాలి అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ మందిలోనే మనం ఈ కిడ్నీ స్టోన్స్ అనేది చూస్తూ ఉంటాము. సో చాలామంది వాటర్ కన్జ్యూమ్ చేయడం అనేది చాలా తక్కువ క్వాంటిటీలో వాటర్ తీసుకోవడం చూస్తూ ఉంటాం. సో అది ఒక మెయిన్ రీజన్గా మనం చెప్పుకోవచ్చు అనమాట ఈ కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవ్వడానికి. సో మనం వాటర్ చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే కిడ్నీలో ఉన్న మన యూరిన్ కాన్సన్ట్రేషన్ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోతుంది అనమాట. అట్లా కాన్సన్ట్రేటెడ్ యూరిన్ అయిపోయినప్పుడు ఆ యూరిన్లో ఉన్న మినరల్స్ అన్నీ ప్రెసిపిటేట్ అయిపోయి అవి స్టోన్స్ లాగా ఫామ్ అవుతాయన్నమాట. సో ఈ స్టోన్స్ కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ అనేవి మనం చూడొచ్చు. ఇది ఒక రీజన్ అయితే. మళ్ళీ ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ మంది బయట జంక్ ఫుడ్స్ అనేది చాలా ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు కదా, ఈ జంక్ ఫుడ్స్లో సాల్ట్ అనేది ఎక్కువగా యాడ్ చేస్తూ ఉంటారన్నమాట. ఈ సాల్ట్ ఎక్కువగా ఇంటేక్ తీసుకోవడం వల్ల కూడా ఇలాంటి స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ స్టోన్స్ ఫామ్ అయినప్పుడు ఏంటి అంటే ఫుడ్స్, ఎలాంటి ఫుడ్స్, అన్ని టైప్ ఆఫ్ ఫుడ్స్ కన్జ్యూమ్ చేయొచ్చు. సో ఇలాంటి స్టోన్స్ ఫామ్ అయినప్పుడు అన్ని టైప్ ఆఫ్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్, అవన్నీ ఫ్రెష్ ఫ్రూట్స్ అవన్నీ కన్జ్యూమ్ చేయొచ్చు. ఎక్కువగా సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువగా కన్జ్యూమ్ చేయడం మంచిది. దాంతోపాటు ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా కన్సూమ్ చేస్తే మంచిది. అనిమల్ బేస్డ్ ప్రోటీన్ కంటే కూడా ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్ అనేవి లైక్ గ్రీన్ పీస్ కానీ, బీన్స్ కానీ, ఇలాంటి వాటినే ఎక్కువగా కన్సూమ్ చేస్తే మంచిది అనమాట. సో అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ వాటర్ ఇంటేక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒక మినిమం అట్లీస్ట్ 4 to 5 liters ఆఫ్ వాటర్ పర్ డే తీసుకోవడం అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో వాటర్ ఇంటేక్ అనేది చాలా ఎక్కువగా ఉండాలి. సో ఇట్లాంటి కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు ఎలాంటి లైక్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి అంటే లైక్ వాళ్ళు కొన్ని ఫుడ్స్ ఉన్నాయి లైక్ టమాటో కానీ, స్పినాచ్ కానీ, పాలకూర, ఇలాంటివన్నీ కొన్ని అవాయిడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఈ కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళు లైక్ అనిమల్ బేస్డ్ ప్రోటీన్ అంటాం లైక్ చికెన్ కానీ, ఫిష్ కానీ, మీట్ ఎక్కువగా తీసుకోవడము, ఎగ్స్ తీసుకోవడం, పోర్క్ ఇలాంటివన్నీ తినడం తక్కువగా, ఐ మీన్ తక్కువ కన్స్యూమ్ చేస్తే మంచిది. సో దాంతోపాటు సాల్ట్ అనేది తక్కువగా ఇంటేక్, సాల్ట్ ఇంటేక్ కూడా కొంచెం తక్కువగా తీసుకుంటే చాలా మంచిది. దాంతోపాటు కాల్షియం రిచ్ ఫుడ్స్ అలాంటివి తక్కువగా కన్స్యూమ్ చేయడం మంచిది. ఎందుకంటే మనము ఈ స్టోన్స్ ఎక్కువగా స్టోన్స్, కాల్షియం ఫాస్ఫేట్ స్టోన్స్ అని, కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ అని ఎక్కువగా ఈ కాల్షియం స్టోన్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. కాబట్టి మనం కాల్షియం సప్లిమెంట్స్ కానీ, కాల్షియం రిచ్ ఫుడ్ కానీ తీసుకోకపోవడం మంచిది. సో కాల్షియం తక్కువగా ఉన్న ఫుడ్స్ తీసుకోవడం మనం చాలా ఈ స్టోన్స్ పోవడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అన్నమాట. దాంతోపాటు ఎక్సెస్ ఇంటేక్ ఆఫ్, దాంతోపాటు పెయిన్ కిల్లర్స్ ఎంత తక్కువగా వాడితే అంత మంచిది. సో పెయిన్ కిల్లర్స్ అనేది ఎక్కువగా వాడడం కూడా అంత మంచిది కాదు. సో దానివల్ల కూడా మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి పెయిన్ కిల్లర్స్ అనేవి కూడా ఎక్కువగా యూజ్ చేయొద్దు అన్నమాట. సో ఇలాంటి డైట్ రిస్ట్రిక్షన్స్ అన్నీ ఫాలో అవుతూ రెగ్యులర్ ఎక్సర్సైజెస్, రెగ్యులర్ వాకింగ్ ఎక్సర్సైజెస్ అవన్నీ చేసుకుంటూ ఉంటే ఈ రీనల్ క్యాలిక్యులై అనేది మనం తొందరగా స్టోన్స్ అనేది వెళ్ళిపోవడానికి యూస్ఫుల్ అవుతా ఉంటుంది అన్నమాట. థ్యాంక్ యూ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.